ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించారని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ నల్లబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లబాబు మాట్లాడుతూ వందలాది విద్యార్థులు నిరుద్యోగులు సీనియర్ సిటిజన్స్కి ఉపయుక్తంగా ఉండే గ్రంథాలయం నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. దళిత నాయకులు తహసీల్దార్ విజయ్ కుమార్కు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాదేశీ బాలేళ్లు, సాకిలి రాజు, కొమ్మేట రాజు, సుంచు సుధాకర్, మహిపాల్, సుంచు అరుణ్, జిల్లల మహేష్, జకినపల్లి కనకరాజు, కట్కూరి ఆంజనేయులు, కట్కూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయము ఇక్కడ లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లోపల పిల్లలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సెంటర్లలో, సెల్ఫోన్లలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉంటుంది, వాళ్ళ లోపల కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలో భాగంగా సెల్ఫోన్లు చూసినప్పుడు ఆ లోపల మంచి విషయాల కంటే చెడు విషయాలు ఎక్కువ వాళ్లకు దోహదపడి ఎదురయ్యి చెడు దారిలో పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే యువత అనేది చెడు దారిలో నడుస్తూ ఉంటే రేపటి భవిష్యత్తులో సమాజమే ప్రమాదకరంలో పడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంత పెద్ద మండల కేంద్రము, ఇక్కడ ప్రైవేట్ వైద్యం కానీ విద్య కానీ ఇక్కడ కేంద్రంగా ఉన్నది. చాలా మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ విధంగానైతే అందరికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయం కోసము స్థలాన్ని కేటాయించి గ్రంథాలయ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక మానవ శరీరానికి అంతరాత్మ ఎంత ముఖ్యమో, ఒక సమాజానికి గ్రంథాలయం కూడా అంతే అనివార్యము. కాబట్టి తప్పకుండా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా కనీసం ఒక 10 గుంటల స్థలాన్ని కేటాయించి ఆ గ్రంథాలయ నిర్మాణ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ముస్తాబాద్లోని యువకులందరూ కలిసి, విద్యార్థులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన దిగుదామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. కేంద్రంలో మరి ఆధునిక సదుపాయాలతోటి గ్రంథాలయము నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ గారికి మెమరేండం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సదుపాయాలతోటి మండల గ్రంథాలయం నిర్మిస్తుంది. మరి మండల కేంద్రంలో గ్రంథాలయం అనేది ఇప్పటివరకు కిరాయిలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక 10 గుంటల స్థలంతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నుంచి మా యొక్క డిమాండ్గా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నాం.